कर्नाटक प्राता आनकोनी एला अभिवृद्धि की नोचुकोनी प्राप्त कल्याण दुर्ग नित्यम करव काटकाल तो अल्लाड़पोत प्राप्त ఇప్పటికే ఈ నియోజకవర్గంలో దాదాపు 2000 కుటుంబాలు కర్ణాటక ప్రాంతంలో కుటుంబ పోషణ నిమిత్తం వెళ్తున్నారు. ఇలాంటి ప్రాంతంలో ఎలాగైనా కరువును పారద్రోలాలని నిర్ణయించుకున్నారు పారిశ్రామికవేత్త బేస్తరపల్లి జీకే కృష్ణమూర్తి. కుందర్పి మండలం బేస్తరపల్లి గ్రామానికి చెందిన ఆయన సొంత నియోజకవర్గం అభివృద్ధి కోసం కంకణం కట్టుకున్నారు. శ్రీ శ్రీ అక్కమ్మ అమ్మవారి ఆశీర్వాదాలతో కళ్యాణదుర్గం నియోజకవర్గం అభివృద్ధి కోసం ఒక్క అడుగు ముందుకు వేశారు. 2000 ఎకరాలలో ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని బేస్తరపల్లి జీకే కృష్ణమూర్తి అన్నారు. బుధవారం శ్రీ అక్కమ్మ అమ్మవారి దేవాలయం ఆవరణంలో విలేకరులతో మాట్లాడారు. 2022 జనవరి నూతన సంవత్సరం సందర్భంగా మాట ఇచ్చారు. ఏడాది గడవక ముందే ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు వివిధ దేశాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. కళ్యాణదుర్గం ప్రాంతంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు కెనేడియన్ కొరియన్ ప్రాంతం పెట్టుబడిదారులు ముందుకొచ్చారని తెలియజేశారు. దాదాపు 2000 ఎకరాలలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. వెనక జనవరి 1st తారీఖున బెస్తరపల్లి గ్రామంలో మనమంతా కలిసినప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు నేను గతంలో మీకు ఒక మాట ఇవ్వడం జరిగినది. కళ్యాణదుర్గం ప్రజలకు తాలూకా ప్రజలకు మీకు మీ ద్వారా వచ్చే డిసెంబర్ లోపల మన కళ్యాణదుర్గానికి ఇన్వెస్టర్స్ ని తీసుకొస్తాను, ఏదైనా మంచి ఇండస్ట్రీ పెట్టిస్తాను అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం నేను ఇంకా నెల ఉన్నట్లే 8 నెలలు సతతంగా వాళ్ళతో డిస్కషన్ చేసి చేసి ఈరోజు మొదటి అడుగు పడింది. డిసెంబర్ 6వ తారీఖున నూతిమడుగు ఏరియా మరియు గోళ్ళ బొరంపల్లి ఏరియాలో వాళ్ళు భూములను పరిశీలించడానికి వస్తున్నారు. ఈ సందర్భంగా మీ ద్వారా కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలకు నా విషయం ఏమంటే, కొంతమంది ఇది అవుతుందా పోతుందా అనేది ఒక ఆలోచనతో కొంతమంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. అది కాదు, ఇది మన ప్రయత్నము. ప్రయత్నం చేస్తే ఏదైనా కానీ జరుగుతుంది. పాజిబిలిటీ అనేది పాజిటివ్గా మనం ఎప్పుడు ముందుకు పోవాలి. నేను దాంట్లోనే వచ్చినాను, నెగిటివ్ అనేది ఆలోచన నాకు లేదు. పాజిటివ్ ఇది ముందడుగు. ఇప్పుడు పోస్ట్పోల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఇన్వెస్టర్స్ని, కెనడియన్స్, కొరియన్స్, ఇంకా కొన్ని కొన్ని ఇన్వెస్టర్స్ని తీసుకుని వచ్చి ఇక్కడ భూములు పరిశీలన చేసిన తర్వాత ఇక్కడ ఫ్యూజిబిలిటీ ఇవన్నీ సర్వే జరుగుతుంది. ఇక్కడ అన్ని రకాలుగా వాళ్ళకి అనుకూలంగా ఉంది అని అనిపిస్తే ఇంకొక స్టెప్, ఇంకొక విజిట్ ఉంటుంది. తర్వాత గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర ఎంఓయూ కుదుర్చుకొని ఇక్కడ ఏమేమి ఫ్యాక్టరీస్ ఏమేమి పెట్టాలని ఇక్కడ అవసరాన్ని బట్టి, ఇక్కడ మామూలుగా అయితే ఇక్కడ మనము టొమాటో, పోమోగ్రానేటు, పప్పాయ, వేరుశెనగ ఇవన్నీ పడుతూ ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి అగ్రికల్చర్ ప్రొడక్ట్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఒకరు పెడతామంటున్నారు. మళ్ళీ ఇంకొకరు మెడికల్ ఎక్విప్మెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ పెడతామంటున్నారు. ఇంకొకరు ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించి, తర్వాత ఇంకొకరు రకరకాలుగా ఇలా ప్రతి ఒక్కరిని వాళ్ళందరినీ ఇన్వెస్టర్స్ని ఇక్కడ అనుకూలంగా ఉంది అని చెప్పి చూపించి వాళ్ళని అట్రాక్ట్ చేసి ఇక్కడ పెట్టుబడి పెట్టించే విధంగా నేను